హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు గోడ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిజంగా ఒక్కోసారి కొందరు కావాలని చేస్తారో లేదంటే పబ్లిసిటీ కోసం చేస్తారో తెలియదు, కానీ అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తిస్తుంటారు. చెప్పుకోవడానికే సిగ్గుపడే విధంగా ఉండే నీచమైన ఘటనలకు పాల్పడతారు. ఇప్పుడు మేము చెప్పబోతుంది కూడా సరిగ్గా ఇలాంటి ఒక ఘటన గురించే. శానిటరీ నాప్కిన్ను నిర్లక్ష్యంగా పారేసిన విద్యార్థిని గుర్తించేందుకు ఆ హాస్టల్లోని అందరు అమ్మాయిల బట్టలు ఇప్పి తనిఖీ చేయాలంటూ మహిళా వార్డెన్ ఆదేశించగా విద్యార్థినులు దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తూ నిరసన తెలిపారు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్లోని డాక్టర్ హరిసింగ్ గౌరీ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యాంపస్లో విద్యార్థినుల హాస్టల్ టాయిలెట్లో మార్చి 25వ తేదీన రాత్రి ఓ శానిటరీ నాప్కిన్ పడి ఉండడాన్ని ఆ హాస్టల్ లేడీ వార్డెన్ ప్రొఫెసర్ చంద్రబెన్ గమనించింది. దీంతో ఆ విద్యార్థుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాప్కిన్ను ఎవరు పడేశారో చెప్పాలంటూ ఆ హాస్టల్లో ఉన్న 40 మంది విద్యార్థులను నిలదీసింది. దీంతో ఎవరూ సమాధానం చెప్పలేదు. అందరు విద్యార్థినులు ఆ వార్డెన్ తీరు పట్ల భయం చెందారు. ఈ క్రమంలో వారిలో ఎవరు బహిష్కరించారో గుర్తించాలంటూ ఆ వార్డెన్ హాస్టల్లో ఉన్న మహిళా సిబ్బందిని ఆదేశించింది. నాప్కిన్ ఎవరు పడేశారో తెలుసుకోవడానికి విద్యార్థులను బట్టలిప్పి తనిఖీ చేయాలని వార్డెన్ చెప్పింది. దీంతో హాస్టల్లోని మహిళా సిబ్బంది కూడా అదే పని చేసేందుకు ఉపక్రమించారు. దీనికి ఆ విద్యార్థినులు ఒప్పుకోలేదు. వారు ఆందోళనకు దిగారు. క్యాంపస్లోని వీసీ ఇంటి ప్రాంగణానికి చేరుకొని విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. వెన్నె స్పందించిన వీసీ ఆర్పి తివారి వార్డెన్ చెరిపే విద్యార్థినులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. వారంతా నా కూతురులాంటి వారే, వారి క్షమాపణలు చెప్పాను. ఇది హీనమైన చర్య, బాధాకరమైన విషయం. ఈ ఘటనపై ఒక త్రిసభ్య కమిటీని నియమించాను. 3 రోజుల్లో నివేదిక వస్తుంది, ఆ వెంటనే చర్యలు తీసుకుంటా అంటూ ఆయన మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి నీచమైన ఘటనలకు పాల్పడే వారికి మాత్రం కొంచెం గట్టిగానే బుద్ధి చెప్పాలి కదా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం మాకు కల్పించండి. థ్యాంక్ యూ.